ఉత్తరాఖండ్ తైజర్ శీతల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మకమలం కోనసీమ రావులపాలెంలో వికసించాయి. స్థానిక స్వగృహ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ధర్మరాజు నరసింహారావు ఇంట్లో పెంచుతున్న ఈ అరుదైన మొక్కకు 10 రోజుల క్రితం 4 మొగ్గలు వేశాయి. వాటిలో 2 రాత్రి సమయంలో వికసించడంతో సందడి నెలకొంది. ఈ పుష్పం శివునికి ప్రీతిపాత్రమైన పుష్పంగా పురాణాలు చెబుతున్నాయి. దీంతో నరసింహారావు కుటుంబ సభ్యులు మొక్కకు పూజలు నిర్వహించారు. శనివారం స్థానిక శివాలయంలో స్వామివారికి సమర్పిస్తామని ఆయన తెలిపారు. ఏడాదిలో ఒకసారి కూడా రాత్రి వేళలో మాత్రమే పూసే ఈ పువ్వులు శ్వేతవర్ణంలో పెద్దగా వికసిస్తాయి. రాత్రి వేళల్లో కొద్ది గంటల పాటు మాత్రమే వికసించి అందాలొలికించి ఉదయానికి మొగ్గలా ముడుచుకుని పోతాయి. ఆకుల నుంచి మొగ్గలు వస్తాయి. అవి 15 రోజుల్లో పొడవాటి కాడలతో పెద్దగా ఎదిగి వికసిస్తాయి. ఈ పూలు చాలా అందంగా ఉంటాయి. దాంతో ఈ పూలను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఇప్పుడు ఎక్కడ చేస్తుంది?